విశాఖ జిల్లా సబ్బవరం మండలం ప్రభుత్వ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర వేడుకలు జరిగాయి. సబ్బవరం మండల ప్రజా పరిషత్ తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు ఘనంగా గణతంత్ర వేడుకలు జరిపారు. మొదటగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం జెండా వందనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రమేష్ నాయుడు, తహసీల్దార్ రమాదేవి, జెడ్పీఓ వైస్ చైర్మన్ తుంపాల అప్పారావు పలువురు పాల్గొన్నారు. We were out. Standees, attention. Standees, attention. మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలి, మనమే స్వాతంత్రం సంపాదించుకొని మన పరిపాలన మనమే చేసుకోవాలి, మన అభివృద్ధి మనమే చేసుకోవాలి అని ఒక దృఢ సంకల్పంతో 200 ఏళ్ల పరిపాలనకి ముగింపు పలుకుతూ అనేక స్ట్రగుల్స్ చేస్తూ స్వాతంత్రం సంపాదించుకున్నాం. ఆగస్ట్ 1947 స్వాతంత్రం సంపాదించుకున్నాక అప్పటి వరకు 200 ఏళ్ళు వేరే లేబర్స్ మనల్ని పరిపాలించడంతో పరిపాలన విధానం అంటే ఏంటో మనకు తెలియదని ఒక దశలో అవగాహన చేశారు. దానికి అది తప్పని నిరూపిస్తూ మనకి మనమే ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకొని మన పరిపాలన మనమే చేసుకోవాలి అని చెప్పేసి మనం చెప్తూ ఒక దృఢమైన రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కృషి చేస్తూ ఈ రాజ్యాంగాన్ని రచిస్తూ అనేక దేశాలలో ఉన్నటువంటి అనేక మంచి విషయాన్ని మనం కలెక్ట్ చేస్తూ మన రాజ్యాంగంలో పొందుపరుస్తూ ఒక మంచి మనం స్వతంత్ర పోరాటంలో పోరాడి మరెందరో మహానుభావులు మనకి ఈ స్వతంత్రాన్ని తేడానికి అమరజీవులై మరి మనకి స్వతంత్రాన్ని తెచ్చినందుకు మరి ఒక్కసారి మనకు స్వతంత్రం తెచ్చిన మహానుభావులు ఏ ఆశయాలతో అయితే స్వతంత్రం తెచ్చి ఆ భారతదేశం సుభిక్షంగా ఉండాలనే ఏ కోరిక అయితే కోరుకున్నారో ఆ మహానుభావులు ఆత్మశాంతి చేకూరేలాగా మనం ఇప్పుడున్నటువంటి నాయకులు గాని ప్రజలు గాని అందరమే మరి ప్రజా సేవ చేస్తూ మరి వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని చేకూరేలాగా మనం వాళ్ళ ఆశయాల ముందుకు తీసుకెళ్తూ మరి మనం
ఏ పని చేసినా దేశం కోసం లేకపోతే మన మండలం కోసం ప్రజా శ్రేయస్సు కోసం కనీసం రోజులో ఒక గంట అయినా సరే ప్రతి మనిషి అనుకున్నప్పుడే మన దేశానికి మన ప్రాంతానికి అందరికీ కూడా మేలు జరుగుతుందని నమ్ముతూ మరి గాంధీ మహాత్ముడు కలగన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మన రాష్ట్ర ప్రభుత్వం మన జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 30 నెలల కాలంలో అధికార వికేంద్రీకరణ చేస్తూ మరి ప్రజల వద్దకే పాలన సచివాలయ వ్యవస్థ తీసుకొస్తూ ఈ రోజు మనం ఇంత హాయిగా భారతదేశంలో స్వయం పరిపాలన చేసుకుంటున్నాం అంటే కారణం మన భారతదేశం రిపబ్లిక్ అవడమే మనల్ని మనం పరిపాలించుకోవడమే ఇంచుమించు 800 సంవత్సరాలు పరాయ పాలనలో ఉన్నాము ఆ తర్వాత ఒక 200 సంవత్సరాలు బ్రిటిష్ పాలనలో ఉన్నాం 1000 సంవత్సరాల పాటు మన భారతదేశంలో ఉన్నటువంటి రకరకాల జాతులు ప్రాంతాలు మతాలు భాషలు సంస్కృతులు మాట్లాడే వాళ్ళందరూ కూడా 562 సంవత్సరాలన్నీ కూడా ఒకే గొడుగు కింద వచ్చి స్వాతంత్రం సంపాదించుకున్నాయి ఇన్ని రకాల మతాలు భాషలు సంస్కృతులు కల్చర్లు ఉన్న మన భారతదేశాన్ని ప్రపంచంలో అన్ని దేశాల కంటే మెన్నగా పరిపాలించుకోవాలంటే ఒక గట్టి రాజ్యాంగం కావాలి ఒక పరిపాలన సౌలభ్యం కావాలని చెప్పేసి మన భారత రాజ్యాంగం 2 సంవత్సరాల 11 నెలల పాటు కష్టపడి రూపొందించారండి అది 1950 జనవరి 26న మనల్ని మరి ఎలా పరిపాలించుకోవాలి అని ఒక గైడ్ లైన్స్ లాంటి రాజ్యాంగం మనం చేసుకున్నాం కాలంతో పాటు ఎలా పరిపాలన సౌలభ్యం కోసం ఎలా మార్చుకోవాలనే ఉద్దేశం మీద ప్రతి పరిపాలన అవకాశాలను కూడా అప్పటికప్పుడు సమయానుకూలంగా మార్చుకోవడం కూడా మన రాజ్యాంగంలో అమెండ్మెంట్ ఇచ్చారు దానికనుగుణంగా అనుగుణంగానే ఇవాల్ రాష్ట్రం కేంద్రం అన్నీ కూడా కోఆపరేటివ్ ఫెడరలిజంలో బ్రహ్మాండంగా ముందుకెళ్తున్నాయి ప్రపంచంలో భారతదేశానికి ఒక అద్భుతమైన డెమోక్రసీ ఒక గొప్ప రిపబ్లిక్ అనే పేరు మన రాజ్యాంగంలో వచ్చింది ఇక్కడికి వచ్చిన పెద్దలందరికి మన వైస్ చైర్మన్ గారికి ఎండివో గారికి ఎంఆర్ఓ గారికి మన బాబురావు గారికి మీడియా మన పరిపాలనా విధానం ఈ రాక్షస ప్రభుత్వం నుంచి మనం ఎలా కాపాడుకోవాలని ఒక గొప్ప కంకణం కట్టిన మహానుభావులు గాంధీ మహాత్ముడు ఆయన స్ఫూర్తితోని మనకి ఆయన ప్రాణత్యాగం చేసి అందరూ ఆయనతో పాటు చాలా మంది మహానుభావులు ప్రాణత్యాగం చేసి మన స్వాతంత్రం తీసుకొచ్చి మనకు స్వయంగా పరిపాలన చేసుకున్న విధానం ఏర్పాటు చేసిన మహానుభావులకి నా హృదయపూర్వక అభివందనములు వారు చేసిన త్యాగం అంతా కాదు ఈ జెండా ఉన్నదంటే మూడు రంగులు అప్పుడు స్ఫూర్తి చేశారు ఆ మూడు రంగులు ఇక్కడే కాదు ఏ ప్రధానమైన ప్లేస్ లోకి వెళ్ళినా ఆ జెండా చూడగానే ఆ గొప్ప మహానుభావులు గుర్తుకొస్తారు ఎందుకంటే ఆ జెండాకి అంత ప్రాధాన్యత ఉన్నది మన గాంధీ మహాత్ములు అవనివ్వండి సుభాష్ చంద్రబోస్ గారు అవనివ్వండి మన అంబేద్కర్ గారు అవనివ్వండి ఎవరైనా మనకి స్వతంత్రం 1947 జనవరి 15వ తారీఖున వచ్చింది కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి 3 సంవత్సరాలు పట్టింది దాన్ని రాజ్యాంగంగా విడవడిచి మన ప్రజలకి మన ప్రభుత్వానికి ఎటువంటి న్యాయం జరుగుతుంది ఎలాంటి మేలు చేయాలా అనే ఉద్దేశంతో 3 సంవత్సరాలు ఆలోచించి ఆ హిస్టరీని రాసి మనకు అందించి వాళ్ళ బాటలో నడవమని మనకు అన్ని విధాలుగా చెప్పి వాళ్ళ మంచితనాన్ని గొప్ప విధంగా స్థిరస్థాయిగా నిలిచిపోయినట్టు చాటుకున్నారు.